అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యము కీర్తనలు 21వ అధ్యాయము 13వ వచనము. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఈ యొక్క మాటలు దావీదు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు అన్నమాట. దావీదు భక్తుడు ఈ యొక్క అధ్యాయం అంతా ఎప్పుడు రాశాడు అనేది మనం గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత, ఇక్కడ దావీదు భక్తుడికి తన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రువులందరిపైన దేవుడు విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత ఈ యొక్క దావీదు కీర్తన రాసినట్లుగా మనము గమనించవచ్చు. ఎందుకు దీని తర్వాతనే ఈ కీర్తన రాశాడు అంటే, ఈ యొక్క అధ్యాయం అంతా మనం చదివినట్లయితే దావీదు భక్తుడు తను నెమ్మది పొందిన తర్వాత, ఇంకా నేను నెమ్మదిగా ఉన్నానులే, ఇంకా నాకు అంతా క్షేమంగా ఉంది అని తను సైలెంట్గా లేడు, కానీ దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించాలన్న ఆలోచన మనకిక్కడ గమనించవచ్చు అన్నమాట. 7వ అధ్యాయం అంతా మనము చదివితే ఈ యొక్క దావీదు అటువంటి ప్రణాళికను కలిగినప్పుడు దేవుడు దావీదు భక్తుని దగ్గరికి ఒక వర్తమానాన్ని నాతాను ప్రవక్త ద్వారా పంపిస్తూ వచ్చాడనమాట. నాతాను ప్రవక్తకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దావీదు రాజు తన యొక్క ఉద్దేశము దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటూ ఉన్నాడు. అయితే ఆ మందిరాన్ని కట్టడానికి అతనికి ఏమాత్రము నేను సెలవీయను, ఎందుకంటే అతని చేతులు రక్తంతో నిండినవి, ఎందుకంటే అనేకమైనటువంటి యుద్ధాలు దావీదు మహారాజు చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో గమనించవచ్చు అన్నమాట. ఈ విధంగా శత్రువుల మీద యుద్ధాలు చేసి రక్తం చిందించినటువంటి ఆ చేతుల ద్వారా నా యొక్క మందిరాన్ని కట్టడము నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు, అతని కుమారుడు ఆ యొక్క మందిరాన్ని కడతాడు, అతని కుమారుడు ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అని నాతాను ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చినట్లుగా మనము ఈ యొక్క అధ్యాయంలో గమనించవచ్చు అన్నమాట. అయితే కీర్తనల గ్రంథము 21వ అధ్యాయంలో ఏమని దావీదు ప్రార్థించాడు అనేది మనము గమనిస్తే, ఇక్కడ 21వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఇక్కడ దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో తను పొందినటువంటి అనేకమైనటువంటి ప్రార్థనా ఫలితములకు ఆయన కృతజ్ఞుడిగా ఈ యొక్క కీర్తన రాసినట్లుగా మనము గమనించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో మనము 2 భాగాలుగా దీన్ని గమనించవచ్చు. 21వ అధ్యాయము 1వ వచనం నుండి తర్వాత ఇక్కడ 7వ వచనం వరకు 6వ వచనం వరకు మనము ఏం గమనిస్తామంటే, దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని ఆనుకున్న వారికి కలిగేటువంటి లాభాల గురించి ఇక్కడ మనము గమనించవచ్చు అన్నమాట. ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఇక్కడ 7వ వచనము మధ్య భాగంగా మనము గమనించవచ్చు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఈ యొక్క మాట బేస్ చేసుకొని ఈ మాటకు పైవచనాలు 6 వచనాలు ఏ విధంగా చెప్పబడ్డాయంటే, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు, ఆయన కృపలో కదలకుండా నిలిచినటువంటి వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు పైన 6 వచనాల్లో మనము గమనించవచ్చు. అదేవిధంగా కింద 8వ వచనము 9వ వచనము 10వ వచనము 11వ 12వ వచనాల వరకు ఏం గమనించవచ్చు అంటే, దేవుని యందు నమ్మిక ఉంచకుండా దేవునికి శత్రువులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారికి వ్రాయబడినటువంటి వచనాలుగా ఈ వచనాలు మనము చదివితే గమనించవచ్చు అన్నమాట. అంటే ఈ 21వ అధ్యాయము 7వ వచనము తర్వాత 13వ వచనం మినహాయింపు 1వ 6వ వచనాలు తర్వాత 7వ వచనం తర్వాత 8, 9, 10, 11, 12 ఈ 6 వచనాలు మనకు
ఒక వ్యత్యాసాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఆరు వచనాలేమో దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు, అయితే ఇక మిగతా ఆరు వచనాలేమో దేవుని యందు నమ్మిక ఉంచని వారికి కలిగేటువంటి నష్టాలు, దేవుడు వారి పైన ఎలాగున తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క సంకల్పాలు, తన కోపాన్ని చూపిస్తాడు అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఈ విధంగా దేవుడు దావీదు తన యొక్క జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక, తన జీవితంలో దేవుని యొక్క కృప మీద ఆనుకున్నాడు గనుక ఈ యొక్క మాటను తను చెప్పగలుగుతూ ఉన్నాడనమాట. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని యొక్క బలాన్ని ఎలా గుర్తెరిగాడు అనేది మనం గమనిస్తే, శత్రువు యొక్క బలం నుండి దావీదు భక్తుని దేవుడు విడిపించినట్లుగా మనము గమనించవచ్చు. ఇందాక మనం చూసినట్లుగా 2 సమూయేలు 7:1 ఈ యొక్క మాటను మనం గమనిస్తాం. దేవుడు శత్రువులందరిపై దావీదుకు విజయం ఇచ్చి నెమ్మదినిచ్చాడు. ఒక దావీదు చుట్టుప్రక్కల ఉన్నటువంటి అమాలేకీలైతేనేమి చాలా జనాంగం దావీదు మీదకి వచ్చినప్పుడు తను జయించినట్లుగా మనము గమనిస్తామన్నమాట. వారందరిపైన విజయాన్ని, వారందరిపైన వారు చాలా బలవంతులు దావీదు కన్నా. మనము దావీదు గురించి మనము ఒక పాట కూడా పాడతారు చిన్నపిల్లలు, కడసారి వాడు, తర్వాత అతని ఎత్తును లక్ష్య పెట్టకూడదు అన్నట్టుగా, అతను చాలా పొట్టివాడు అన్నట్లుగా మనము వాళ్ళ అన్న వాళ్ళందరితో పోల్చుకుంటే తడు ఎత్తులో కూడా పొట్టివాడుగా మనము గమనించవచ్చు. అలాంటి బలం లేని వ్యక్తిగా ఉన్నటువంటి యొక్క దావీదును తన యొక్క దేవుని యొక్క బలము చేత దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి దావీదు మాట పలకగలుగుతూ ఉన్నాడనమాట. తర్వాత అతని యొక్క పరాక్రమమును కీర్తించదము అంటున్నాడనమాట. పరాక్రమం ఎక్కడ బయలుపరచబడుతుంది? యుద్ధములలో బయలుపరచబడుతూ ఉందన్నమాట. కనుక దావీదు తన యొక్క జీవితంలో తనకు సంభవించినటువంటి ప్రతి యుద్ధంలో కూడా దేవుని యొక్క బలమును, దేవుని యొక్క పరాక్రమమును గుర్తెరిగాడు గనక ఈ యొక్క మాటలను సంతోషంగా ఆయన రాస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ 2 వచనంలో దావీదు చేసినటువంటి ప్రార్థన ఏంటి? దావీదు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు అని దేవుడు దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు కదా. ఏమని ప్రార్థించాడు, ఏమని జవాబిచ్చాడు మనము ఆ వచనాల్లో చదువుదాము. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనంలో సదాకాలము నిలుచు దీర్ఘాయువు అంటే సదాకాలము ఎవరు నిలుస్తారు అనేది మనం గమనిస్తే, ఈ యొక్క లోకంలో మనము కొన్ని సంవత్సరాలు జీవిస్తాము, మన కాలం ముగించుకున్న తర్వాత ఆ యొక్క నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాము అన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ అర్థమును ఈ యొక్క వచనం గమనించవచ్చు. అదేవిధంగా 2 సమూయేలు 7:1 నుంచి మనం గమనిస్తే దావీదుకి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తాము. తన యొక్క సింహాసనము సదాకాలం ఉంటుందని ఆ యొక్క అధ్యాయంలో దేవుడు వాగ్దానము ఇస్తాడనమాట. దేవుని మందిరాన్ని కట్టకూడదు అన్నటువంటి ఆ యొక్క మాటను బట్టి దావీదు చింతించలేదు, కానీ తన యొక్క రాజ్య యొక్క స్థిరత్వం అనేది సదాకాలం ఉంటుంది అనేటువంటి ఆ యొక్క మాటను బట్టి తను ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి ఘనపరిచి ఈ యొక్క మాటను రాసినట్లుగా మనము గమనించవచ్చు. ఒకసారి మనం 2 సమూయేలు 7 దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానం ఏదో మనము చదువుదాం. 2 సమూయేలు 7:16 గమనించినట్లయితే, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఇక్కడ కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఈ మాటలన్నీ నాతాను ప్రవక్త దావీదుతో చెప్తూ ఉన్నాడనమాట. నీవు దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది, తర్వాత నీ సంతానము నీ యొక్క రాజ్యము నిత్యము దేవుని సన్నిధిలో
స్థిరంగా ఉంటుంది. తర్వాత నీ సింహాసనము కూడా, అంటే నీ ఘనత కూడా నిత్యము ఉంటుంది అనేటువంటి వాగ్దానంతో ఈ యొక్క దేవుడి దేవునికి దావీదు భక్తుడి యొద్దకు ఈ యొక్క నాతాను ప్రవక్త తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. తర్వాత ఈ యొక్క మాటను బట్టి దావీదు చింతించలేదు, కానీ తను ఎంతో ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన మాటను తను స్థిరం చేయాలని ఇక్కడ తను మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. 29వ వచనం మనం గమనిస్తే, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఇక దావీదు భక్తుడు గమనించినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆశీర్వదిస్తే నిత్యము తన కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని ఇక్కడ దేవుని యొక్క మా వాక్యం ద్వారా మనకు దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటల ద్వారా మనము గమనించవచ్చు అన్నమాట. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క బలమును గుర్తెరిగి, దేవుని యొక్క పరాక్రమమును గుర్తెరిగి, అనేకమైనటువంటి విషయాల్లో మన జీవితాల్లో మనకు వచ్చేటువంటి పరిస్థితులు, యుద్ధాలు, మన శత్రువు మన చుట్టూ ఎన్నో పోరాటాలను, ఎన్నో అనానుకూల పరిస్థితులను మన చుట్టూ ఉంచినప్పుడు మనము ఎవరిని బట్టి బలం పొందుతూ ఉన్నాం, ఎవరిని బట్టి ధైర్యం పొందుతూ ఉన్నాం? దావీదు భక్తుడు తన జీవితంలో తన దేవుడైనటువంటి యెహోవాకు కలిగినటువంటి బలమును బట్టి, తన దేవుడైనటువంటి యెహోవాకు కలిగినటువంటి పరాక్రమమును బట్టి తను బలము పొందుతూ దేవుని స్తుతిస్తూ వచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా మనకి ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పటికీ కూడా ఈ దినము ప్రభువు తన బలమును నీ వైపు చూపుతూ ఉన్నాడు, తన యొక్క పరాక్రమమును గుర్తెరగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా నీవు కోరి మన ముందు ఉన్నటువంటి వ్యక్తి బలమైన వాడని, మన ముందు ఉన్నటువంటి వ్యక్తి పరాక్రమం కలిగినటువంటి వాడని నీవు గుర్తెరిగితే, నీ శత్రువు ఎలాంటి వాడో, నీ శత్రువు ఎంత బలవంతుడైనా కూడా అతన్ని ఓడించగలవాడు నా ప్రభు అని నీవు గుర్తెరిగినప్పుడు నీవెంతో ఆదరణ, ధైర్యం పొందేటువంటి వాడుగా నీవు ఉంటావని దేవుని వాక్యం ఈ దినాన నీకు బయలుపరుస్తూ ఉన్నదన్నమాట. మరొకసారి ఆ మాట చదువుకుందాము. కీర్తన 21వ అధ్యాయము 13వ వచనము. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. ఆయన బలమును మనం హెచ్చించేటువంటి వారంగా, తర్వాత ఆయన పరాక్రమమును కీర్తించేటువంటి వారంగా, ఆయనను గానం చేసేటువంటి వారంగా మన జీవితాల్లో మన అనుభవపూర్వకమైనటువంటి పరిస్థితులను దేవుడు మనలో కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక.